రైట్ ప్రస్తుతానికి మనం ఓయూ క్యాంపస్లో ఉన్నాం మరి రాజ్యాంగం మీద మరి సీఎం కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల పట్ల మరి ఓయూకి సంబంధించిన విద్యార్థులు వారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ రచించిన ఈ యొక్క రాజ్యాంగం పట్ల మరి వారి యొక్క మరి ప్రేమ అభిమానం అదేవిధంగా మరి వారి యొక్క స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి ఏ విధంగా వారి యొక్క గుండెలో నిలబడి ఉందో మరి అదేవిధంగా చేసిన వ్యాఖ్యల మీద మరి వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం ముందుగా మీ పేరు చెప్పండి అలాగే మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు నా పేరు భీమరావు నాయక్ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా ఓల్డ్ విద్యార్థి లాస్ట్ స్టూడెంట్ విద్యార్థిని కాబట్టి పూర్తిగా నా పేరు భీమరావు నాయక్ కాబట్టి నేను రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్ మాత్రం పూర్తిగా వర్ణిస్తాను ఇందులో ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఒక టీవీ కానీ ఒక విద్యార్థులు మాట్లాడుకుంటున్నామంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ప్రతిఫలంగా దీనికి భావిస్తూ ఉన్నాము అందులో ఆర్టికల్ 3 ద్వారానే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 31 వరకు ఏం చెప్తుంటే ఇలా రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని పదవులు అనుభవిస్తున్నటువంటి మీరు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా అన్ని అనుభవాలు మీరు అనుభవిస్తున్నారంటే కేవలం ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ రచన వల్లే రచిస్తున్నాం తప్ప ఇందులో దాని మీద కామెంట్స్ చేయడానికి పూర్తిగా కేసీఆర్ మాట్లాడే విషయానికి మేము పూర్తిగా ఏంటంటే అసహించుకుంటున్నాం ఒక బాధ్యతమైన పదవిలో ఉండి అలా సీఎం మాట్లాడడం అనేది తెలివి తక్కువతనమే తప్ప దానివల్ల ఏదో మంచితనమో లేకపోతే కేసీఆర్ ఎందుకు మాట్లాడే ఆలోచన చేసుకోవడం అంటే ఆయన దాదాపు దానికన్నా ముందు ఒక 4-5 రోజులు ఏంటంటే డంక్ అండ్ డ్రైవ్ మీద తర్వాత దాని మీద గంజాయి మీద బాగా మాట్లాడాను కాబట్టి అందులోనే ఆ మత్తులోనే మాట్లాడినని అనుకుంటున్నాం తప్ప దానికి ఏదో మార్చేయాలనో దానికి దాని వెనకాల ఏదో పెద్ద కోణం ఉందో అన్న కుట్రాలు లేదు కుతంత్రాలు లేదు అని ఓలం తాగుబోతు కాబట్టి తాగుబోతు విషయాలు మాట్లాడాను కాబట్టి ఒకటే చెప్తున్నాం కేసీఆర్ నీకు అంతగానో ప్రేమ లేకపోతే అంతగానో రాజ్యాంగం పైన నీకు అంత ఇష్యూ ఉంటే నువ్వు రాజ్యాంగంలో ఏ సెక్షన్ మార్చాలి ఏ సెక్షన్ నీకు ఇబ్బంది కలిగించింది ఏ సెక్షన్లో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఏ ఆర్టికల్ మాట చెప్పాల్సి పోయి నేను రాజ్యాంగాన్ని మొత్తం మాట్లాడని చెప్పేసి గడాఫీలాగా ఒక నిజాం లాగా నువ్వు అలా మొత్తానికి నీ అనుకున్నట్టు మాట్లాడితే ఎవరు సహించారు నేను కాబట్టి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రచన రాజ్యాంగంలోనూ ప్రతిదీ ఇవాళ అనుభవిస్తున్నామంటే కేవలం అదే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రైట్ మరి మొత్తానికి ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కూడా మరి ఎవరు కూడా రాజ్యాంగం మీద ఒక ఇటువంటి కమెంట్ చేసిన సాహసం చేసి ఉండలేదు మరి సేమ్ కేవలం మరి సీఎం కేసీఆర్ గారు మాత్రం చేశారు దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారంటే కేవలం ఒక రాజకీయ కోణంతోనే చేశారే తప్ప రాజ్యాంగానికి పూర్తిగా ఏదో మార్చాలనే ఉద్దేశంతో కాదు కేసీఆర్ చేసినటువంటి ఎందుకంటే ప్రజలను ఏదో ఒకటి అయోమయంలో ప్రజలు ఏదో నిత్యం కేసీఆర్ కేసీఆర్ అని చెప్తూ ఉండాలని తప్ప దాని మీద అసలు ఎటువంటి ఏం లేదు కేసీఆర్ ఎప్పుడు చూసినా చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఉంటాయి తప్ప దాని మీద ఎటువంటి ఆలోచన అది ఉండవన్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్